వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. సో ఇవాళైతే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అందరికీ ఉపయోగపడే టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే చాలా చాలా కాస్ట్లీ శారీస్ ఉంటాయి, మనం ఒకసారి కన్నా ఎక్కువ కట్టుకోము. సో ఆ శారీస్ని మంచి మంచి ఐడియాస్తో ఎలా డిజైన్ చేసుకొని ఇప్పుడు ట్రెండీగా ఉపయోగపడేలా చేసుకోవచ్చో ఆ టాపిక్తో మేము ముందుకు వచ్చానమాట. సో అవి ఎలా చేసుకోవచ్చు అనేది ఫస్ట్ నా వాల్యుబుల్ శారీ ఏంటో, ఆ శారీని ఎలా డిజైన్ చేసుకున్నానో చూపిస్తాను. సో ఇది మీకు కనిపిస్తుంది కదండి ఈ శారీ. యాక్చువల్గా ఇది నేను ఫోటో అనేది మీకు పిక్ యాడ్ చేస్తాను. యాక్చువల్గా ఇది వచ్చేసి మా సిస్టర్ మ్యారేజ్కి నేను తీసుకున్న పట్టు శారీ అనమాట. మీకు పట్టు శారీ అని అర్థమవుతూనే ఉండిద్ది. యాక్చువల్గా దీని షైనింగ్ అంతా చూసి కూడా పట్టు శారీస్ చాలా కాస్ట్లీగా ఉంటాయండి. అప్పట్లో ఇది 4-5 thousand పడింది. పట్టు శారీస్ మనం ఒకసారి 2 times కన్నా ఎక్కువ కట్టుకోము. అది కాక ఈ క్లాత్ ఇప్పుడు ఎక్కువగా వాడట్లేదు కాబట్టి ఇది డ్రెస్ అయితే చాలా బాగుంటుంది అన్న ఐడియాతో దీన్ని ఇలా స్టిచ్ చేసేసాను. సో యాక్చువల్గా ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి. పళ్ళు పాట్ని నేను ఇక్కడ పైన యోక్ పాట్లోకి కుట్టిచ్చేసాను. ఇదంతా పళ్ళు అనమాట. ఫుల్ షైనింగ్గా ఉంటుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో రియల్గా అయితే చాలా షైనింగ్గా ఉంటుంది అనమాట. పైన వచ్చేటప్పటికి బోట్ నెక్ వస్తుంది. ఇక్కడంతా ఎల్లో గోట్తో, ఎల్లో శారీ కాబట్టి ఎల్లో గోట్ పైపింగ్ ఇప్పించాను. షోల్డర్స్ వచ్చేటప్పటికి 3/4 షోల్డర్స్ వస్తాయన్నమాట. 3/4 షోల్డర్స్కి కోల్డ్ షోల్డర్స్ ఇలా వస్తుంది. షోల్డరు ఇలా కోల్డ్ షోల్డర్ పెట్టించాము. దీనికి కూడా ఎల్లో పైపింగ్ ఇప్పించాము. సో కిందంతా డ్రెస్ ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది శారీ పార్ట్ మొత్తం ఇక్కడ పెట్టించాను. యాక్చువల్గా బోర్డర్ శారీ కింద బోర్డర్ అదనమాట. ఇది కింద బోర్డర్ ఇలా వేపించేసాము. యాక్చువల్గా 2 borders కలిపి ఇలా పెద్దది వేయమంటే టైలర్ ఒకటే వేసేసాడు బై మిస్టేక్. మీరు కనుక మీరు ఈ బోర్డర్ని ఇంకొకటి కూడా వేయించుకుంటే మొత్తం బోర్డర్ చాలా బాగుంటుంది. 2 borders కలిపి పెద్ద బోర్డర్ వస్తే ఇప్పుడు ట్రెండీకి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే సింగిల్ బోర్డర్ని ఇక్కడ బోర్డర్లో ఇలా వేయించేసాను. ఇలా ఫ్లవర్స్ అన్ని ఈ లైన్స్ అనేది వస్తాయి కదా పట్టు శారీకి, అలా స్ట్రైట్గా వచ్చేలాగా చేపించాను అనమాట. సో ఇది డ్రెస్ అంతా ఇలా వస్తుంది. సో పైన యోక్ పార్ట్ అనేది ఇలా వస్తుంది బోట్ నెక్ తోటి. చాలా షైనింగ్తో చాలా బాగుంటుంది విత్ కోల్డ్ షోల్డర్స్. వెనకాల వచ్చేటప్పటికి ఇలాంటి నెక్ ఇప్పించాను అనమాట. ఇలా రౌండ్గా వచ్చేసి ఇలాగ థ్రెడ్స్ వచ్చేసి చాలా ట్రెండీగా పాష్గా చాలా బాగుంటుంది విత్ ఫుల్ షైనింగ్. వెనకాల కూడా బోర్డర్ కింద వస్తుంది. వెనకాలంతా ఇలా వచ్చేసి కింద బోర్డర్ వస్తుంది అనమాట. సో వెనకాల ఇలా డిజైన్ చేసాము. నెక్ అనేది ఇలా వస్తుంది. సో ఇది ఒక డ్రెస్ అండి. ఇది యాక్చువల్గా పట్టు శారీని ఇలా డిజైన్ చేసాము. పళ్ళు పాటిని యోక్కి కింద వచ్చేసి డ్రెస్ ఇలాగా బోర్డరు కోల్డ్ షోల్డర్స్. వెనకాల వచ్చేటప్పటికి ఈ నెక్ ఫ్రంట్ బోట్ నెక్ విత్ పైపింగ్. సో ఇదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది నాకు చాలా ఫేవరెట్, చాలా ఇష్టమైన డ్రెస్ అనమాట. యాక్చువల్గా ఇది కలంకారీ శారీని తీసుకొని మా మదర్ తీసుకున్నారు, కానీ ఇది శారీ కన్నా డ్రెస్ అయితే బాగుంటుంది మమ్మీ అని చెప్పి నేను తీసేసుకున్నాను. ఇది వచ్చేటప్పటికి ఇట్లాగా పళ్ళు పాట మొత్తాన్ని ఇలా పైన వేపించేసానండి. యోక్ పాటలో పళ్ళు వేపించేసాను. పళ్ళు వేపించేసి కింద మామూలుగా శారీకి వచ్చే బార్డర్ని కిందకు వచ్చేసింది అనమాట. ఇది శారీ కింద వచ్చిన బార్డర్, ఇది వచ్చేసి పళ్ళు అనమాట. ఇక్కడ పళ్ళు యోక్ పాట వేసేసి ఇక్కడ మెరూన్ కలర్ గోట్ ఇప్పించానండి. యాక్చువల్గా శారీ డిజైన్లో మనకి మెరూన్ కలర్ కనిపిస్తుంది కదా, అందుకని మెరూన్ కలర్ గోట్ అనేది ఇక్కడ వేపించాను పైపింగ్. హ్యాండ్స్ వచ్చేటప్పటికి పళ్ళు పాటలో అయితే తీసి 3/4 హ్యాండ్స్ పెట్టించాను. ఇవి కూడా కోల్డ్ షోల్డర్ అండి. యాక్చువల్గా ఇది ట్రెండ్ కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా నా డ్రెస్సెస్ అన్నిటికీ ఎక్కువగా కోల్డ్ షోల్డర్ అనేది ఉంటుంది. ఈ కోల్డ్ షోల్డర్ కూడా మనం రెడ్ కలర్ పైపింగ్ అనేది చూస్తున్నాము. ఇక్కడ కూడా మనం రెడ్ కలర్ ప్యాచ్ అనేది కావాలని నేనే వేయించాను. సో అవి హ్యాండ్స్ అనేది ఇక్కడ దాకా వస్తాయి. నేను పిక్ అటాచ్ చేస్తాను మీకు వీడియోలో. సో ఫ్రంట్ ఇలా బోట్ నెక్ వచ్చేసి ఇలా కోల్డ్ షోల్డర్స్ వస్తాయి. కింద అనేది ఇలా వస్తుంది అనమాట. దీనికి కింద కూడా నేను ఇలాగా రెడ్ లైనింగ్ అనేది వేయించేసాను అనమాట. చాలా బాగుంటుంది లుక్. అసలు ఎంత బాగుంటుందో, అసలు ఎంతమంది అడిగారు నాకు. సో వెనకాల వచ్చేటప్పటికి నెక్ నార్మల్గా ఇలా ఇచ్చేసాము. దీనికి కూడా మనం రెడ్ పైపింగ్ అనేది చూస్తున్నాము. వెనకాల కూడా పళ్ళు పాటే వస్తుంది. సో ఇలాగా లెంత్ అనేది ఇంత వస్తుందండి, ఫ్లోర్ లెంత్ వస్తుంది. ఫుల్ శారీ కుట్టించుకున్నాం కాబట్టి చాలా బాగా వస్తుంది, ప్లస్ ఫుల్ అనార్కలి వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి బాడీ ప్యాట్ దగ్గర ఇలాగ ఫ్రిల్స్ పెట్టి కుట్టించాను. ఇలా మీకు కనిపిస్తున్నాయి కదా ప్లేట్స్,
ప్లేట్స్ ఇలా పెట్టి లాంగ్ లాంగ్ ప్లేట్స్ పెట్టించుకోవాలండి. లేకపోతే మనము నడుం దగ్గర చబ్బినెస్ అనేది వస్తుంది. నడుం దగ్గర చబ్బినెస్ రాకూడదు అనుకుంటే ఇలాగ అనార్కలి ప్లేట్స్ పెట్టి కుట్టించుకోవాలి. సో ఇది ఒక టాప్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ అన్నమాట. ఇది난 아무 말도 할 수가 없었지. 첫눈에 반한다는 이야기. 어째서 넥스트 드레스인데 이거 కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ అన్నమాట. స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్ ది, ప్లస్ దానికి పింక్ యొక్క ఎక్ పార్ట్ వస్తుంది. ఇది యాక్చువల్ గా నా నెట్ సారీ అండి. ఇప్పుడు నెట్ సారీస్ అండ్ సారీస్ కన్నా డ్రెస్సెస్ ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి నెట్ సారీని తీసుకొని ఇలా కింద బాడీ పార్ట్ వేపిచ్చేసాను అన్నమాట. యాక్చువల్గా నెట్ డ్రెస్ అనేది మీకు ఊరికనే ఇట్లా పడిపోయినట్టుగా కనపడకుండా ఇలా పఫీగా కనపడాలి అంటే కింద ఎప్పుడైనా నెట్కి శాటిన్ లైనింగ్ వేయించుకోవాలండి. శాటిన్ క్లాత్ లైనింగ్ కింద కింద నుంచి ఇట్లా క్యాన్ క్యాన్ అని వస్తుంది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి. క్యాన్ క్యాన్ పార్ట్ వేయించుకుంటే మీకు కింద ఇలా బుట్టలాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. క్యాన్ క్యాన్ కింద నుంచి వేపిస్తారు. చాలా తక్కువ కాస్ట్, 100 రూపీస్లో వేసేస్తారనమాట. ఇది క్యాన్ క్యాన్, పైన శాటిన్ లైనింగ్ వేయించుకోవాలి, పైన నెట్ ఇలా వస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా శారీ వచ్చేసి కింద పార్ట్కి అటాచ్ చేయించుకొని లాంబ్రిల్లా కటింగ్లో వస్తుంది. చాలా బాగుంటుంది. పైన బాడీ పార్ట్కి వచ్చేసి నేను ఈ క్లాత్ విడిగా తీసుకున్నానండి. ఇలా షైనింగ్ చెక్స్ క్లాత్ వచ్చేసి ఈ క్లాత్ మీటర్ వచ్చేసి 180 అంతో పడింది. ఇది బాడీ పార్ట్కి పెట్టేసాం అనమాట, సరిపోతుంది. దీనికి కోల్డ్ షోల్డర్స్, హాఫ్ షోల్డర్స్. శారీలో ఉన్న కలర్ వచ్చేసి గ్రీన్ కాబట్టి గ్రీన్ పైపింగ్ వేయించాను. ఓకేనా? ఇక్కడ వచ్చేసేవి ఇలా వస్తుంది. వెనకాల వచ్చేటప్పటికి మళ్ళీ ఈ నెక్ పెట్టించుకున్నాను. దీనికి కూడా రౌండ్ నెక్, ఇక్కడ బటన్ వస్తుంది, ఇలా వస్తుంది వెనకాల. చాలా లాంగ్ డ్రెస్ వస్తుంది. ఫ్లోర్ లెంత్ చాలా బాగుంటుంది. ఇది ఒక డ్రెస్. నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోలో ఉంటుంది. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ డ్రెస్. కొత్తగా నా వీడియోస్, నా ఛానల్ చూసే వాళ్ళకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇది యాక్చువల్గా నా ఎంగేజ్మెంట్ శారీ అండి. ఆల్రెడీ చూపించాను. అప్పట్లో మా అత్తగారు ఇది 10,000 పెట్టి నాకు పెట్టారనమాట. యాక్చువల్గా శారీ అంతా ఇలా వస్తుంది, బనారస్ శారీ లాగా వస్తుంది. ఇదంతా వచ్చేటప్పటికి శారీ బార్డర్ పార్ట్ అనమాట. ఫుల్ హెవీ వర్క్ వస్తుంది. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు. ఫుల్ హెవీ వర్క్ ఇలా వస్తుంది అనమాట. బార్డర్ అంతా కింద ఇప్పించాను. ఇలా కట్ డిజైన్ లాగా వస్తుంది. ఇది కింద వేపించేసాను. సో ఆ పళ్ళులో పార్ట్ వచ్చి ఇక్కడ మొత్తం వేపిస్తే అది డల్ అయిపోతుంది ఈ కలర్ అని చెప్పి, గ్రీన్ కూడా రావాలని చెప్పి ఇక్కడ వచ్చేసి మధ్యలో పళ్ళు పన్ను నేను విడిగా స్టిచ్ చేపించాను. ఆ ఫ్లవర్స్ ఏవైతే కింద కట్ ఫ్లవర్స్ వచ్చాయో ఆ ఫ్లవర్స్ మొత్తం ఇక్కడే రావాలి అని చెప్పి ఇలా ఫ్లవర్ తీసుకొచ్చి విడిగా ఇక్కడ వేపించాను. పళ్ళు పార్ట్ని ఇక్కడ వేపించి పైన మళ్ళీ గ్రీన్ వచ్చేలాగా నేను చెప్పి మరీ డిజైన్ చేయించుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇంత చిన్న చిన్న ఫ్రీల్స్ పెట్టాడు వాడు. చిన్న చిన్న ఫ్రిల్స్ ఎక్కువగా మనం బాగా బుట్ట అనార్కలి రావాలని చెప్పి నేనే పెట్టమన్నాను. యాక్చువల్గా ఇవి ఇక్కడ పెట్టడం వల్ల కొంచెం బుట్టలాగా అనిపిస్తుంది నడుము దగ్గర. అదే ఇంకొంచెం కిందకి ఇక్కడికి జరిపించుకొని పెట్టుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకవేళ మీరు కుట్టించుకోవాలనుకుంటే అలా పెట్టించుకోండి. నాకైతే ఇక్కడ బుట్టలా వచ్చింది కానీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీ అందరు నా డ్రెస్ని చూసే ఉంటారు. అయినా పిక్ యాడ్ చేస్తాను. సో ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది. సో షోల్డర్స్ వచ్చేసి ఇలా అండి. చూసారా ఈ హ్యాండ్స్ అనేది ఇట్లా రిఫిల్స్గా పెట్టాడు. చాలా బాగుంటుంది. కోల్డ్ షోల్డర్కి బుట్ట చేతులు పెడితే ఎంత అందంగా ఉంటుందో అలా వస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా శారీ లేస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాము. శారీకి బోర్డర్తో పాటు కింద లేస్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కింద కనిపిస్తుంది. ఇది బోర్డరు, బోర్డర్కి లేస్ అనమాట. ఆ లేస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాను. ఇక్కడంతా ఇలా కుచ్చులు కుచ్చులుగా కుట్టాడు. అవి హ్యాండ్స్. వెనకాల కూడా నేను ఎలాగైనా సరే ఆ బోర్డర్ రావాలి, డిజైన్ రావాలి అని చెప్పి మళ్ళీ శారీలో మిగిలిన పళ్ళు పాటలో మిగిలిన డ్రెస్ డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ వేయించాను అనమాట. ఆరెంజ్ది యాక్చువల్గా మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది. నేను కావాలని ఈ డిజైన్ ఇక్కడ రావాలి అని చెప్పి వేయించుకున్నాను. సో ఇక్కడ ఇంకా డిఫరెంట్గా ఉండాలని మెరూన్ గోట్ వేయమంటే టైలర్ వచ్చేసి గోల్డ్ కలర్ గోట్ వేసేసాడు. సో హ్యాండ్స్కి మాత్రం అదే గోట్ వేసాడండి. ఇక్కడ గోల్డ్ కలర్ గోట్ వేసాడు. ఈ నెక్ వెనకాల వచ్చేటప్పటికి రౌండ్ నెక్ చాలా కొంచెం డీప్గా పెట్టించుకుంటే అసలు ట్రెండీ లుక్ వస్తుంది. చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ ఆల్రెడీ చెప్పాను. చాలామంది చూశారు ఈ డ్రెస్ని. చూడండి వాళ్ళు ఇప్పుడు చూసేయండి. ఇది చాలా బాగుంటుంది. రియల్గా ఇంకా లుక్ బాగుంటుంది. ఇప్పుడు బెనారస్ డ్రెస్సెస్ కూడా ఫ్యాషన్లో ఉన్నాయి.난 아무 말도 할 수가 없었지. 첫눈에 반한다는 이야기.
చూసారు కదండి నా కలెక్షన్. ఏవైనా మనం కట్టుకొని శారీస్ కాస్ట్లీ శారీస్ ఇలాగ బీరువాలో ఉండిపోతున్నాయని బాధపడకుండా మంచి మంచి ఐడియాస్తో ఇలా కుట్టించుకోండి. నా ఐడియాస్ కనుక మీకు నచ్చివి ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఇవి వాటితో వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. సో ఇంకా మంచి కలెక్షన్తో రేపు మిమ్మల్ని కన్ఫర్మ్గా కలుస్తాను. సో ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కామెంట్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా కొత్తగా వీడియో పెడితే మీకు కన్ఫర్మ్గా నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ, యస్, బాయ్ బాయ్.